నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ అన్న గారికి, అచ్చెన్నాయుడు గారికి నా శిరస్సు వంచి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి రంపచోడవరం నియోజకవర్గ వంతల రాజేశ్వరి గారికి, బాబురామ్ ఎస్ గారికి, సీతంశెట్టి వెంకటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. అదేవిధంగా 11 మండలాల పార్టీ ప్రెసిడెంట్లకి, దానికి అనుసంధాన పార్టీ ప్రెసిడెంట్లకి, నాయకులకి, కార్యకర్తలకి, సీనియర్లు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన కొత్త అబ్జర్వర్ గా వచ్చినటువంటి చెల్లబోయిన శ్రీనివాసరావు సార్ గారికి నా నమస్కారాలు. అదేవిధంగా జనసేన పార్టీ సమన్వయకర్త అయినటువంటి కుర్ల రాజశేఖర్ అన్న గారికి, అదేవిధంగా పార్టీ ప్రెసిడెంట్ సీనియర్లు మన నాన్నగారికి, బుజ్జి గారికి, అదేవిధంగా కాకిస్వామి గారికి, సార్కి, అందరికీ సీనియర్లు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అంతకుమించి రంపచోడవరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఉమ్మడి కొత్తులో భాగంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. 3 పార్టీలు కలిసి కట్టుగా పనిచేసి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు పొత్తులో భాగంగా నన్ను నియమించారు కాబట్టి మీరందరూ కూడా నాకు సహకరించి మన నియోజకవర్గాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా రంపచోడవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేయడానికి మీ అందరి సహాయ సహకారాలు కూడా అందించాలని కోరుకుంటా ఉన్నాను. నేను ఏ ఒక్క వర్గానికి కాకుండా అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తానని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక సామాన్య నిరుపేద మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళను. నేను బిఏ బీఎడ్ చదువుకున్నానండి. ఒక అంగన్వాడీ కార్యకర్తగా కూడా 8 సంవత్సరాలు పనిచేస్తున్నాను. నాకు ప్రస్తుతం నియోజకవర్గంలో ఏంటి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అరాచకాలపై నాకు పూర్తి అవగాహన ఉందండి. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన కొనసాగుతా ఉంది. ఆ సైకో చేసేటువంటి పనులకు మితిమించిపోయింది. ఎలా అంటే ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మొన్నే రాష్ట్ర సచివాలయాన్ని కూడా తనకు తాకట్టు పెట్టేశాడు హెచ్డిఎఫ్సికి. ఇలా ప్రభుత్వ ఆస్తులని తన ఈ విధంగా తాకట్టు పెట్టేసి కొన్ని కోట్ల రుణాలు తీసుకుంటా ఉన్నాడు. ఇంకా ప్రజలమైనటువంటి మనం ఇంకా ఇలాంటి అరాచకాలు ఇంకెన్ని చూడాలో, ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈయన యొక్క అరాచక పాలనలో చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యులు ఉన్నారు. అందుకనే మన చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి వెన్నంటి ఉండి, ఒక పెద్ద కొడుకులా ఉండి ఆయనకి కష్టకాలంలో తోడుగా ఉండి నడిపించారు. ఆ విధంగా మన జనసేన పార్టీతో కూడా పొత్తును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆయన యొక్క మన పవన్ కళ్యాణ్ గారి గొప్ప మనసు ఏంటంటే, ఎన్ని తక్కువ సీట్లు ఇచ్చినా సరే ఆయన మనస్ఫూర్తిగా స్వీకరించి నాకు ఎటువంటి నేను ఒక సీఎం అవ్వాలనే ఆశ లేదు, కేవలం రాష్ట్రం బాగుపడితే చాలు, ప్రజలు బాగుపడాలి, రాష్ట్రం బాగుండాలి, సంక్షేమం కలిగి ఉండాలన్న ఉద్దేశం మీద ఆయన తగ్గించుకొని అంత గొప్ప మనసు ఎన్ని సీట్లు ఇచ్చినా సరే ఓకే చెప్పారు. అందుబట్టి కూడా ఆయనకి ఎన్ని నమస్కారాలు, ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మనం ప్రస్తుతం మన రాష్ట్రంలో ఒక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతినుంది. ఒక కంపెనీ రాలేదు, లేదా మనకు ఆర్థికంగా మన యొక్క నిత్యావసర వస్తువులు ఏంటి, ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ ప్రస్తుతం ఫేస్ చేస్తా ఉన్నాం రాష్ట్రంలో. కాబట్టి మనకి రాష్ట్రంలో బీజేపీ పొత్తు కూడా మనకు అవసరమై ఉంది. ఎందుకంటే మనకి కంపెనీస్ రావాలి, ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే బీజేపీతోనే సాధ్యం అవుతుంది. కాబట్టి బీజేపీ మోడీ గారితో కూడా మన తెలుగుదేశం, జనసేన కూటమి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రంలో అరాచక పాలనని అంతమొందించడానికి అందరూ కలిసిగట్టుగా పనిచేద్దాం. కాబట్టి మీరందరూ కూడా నియోజకవర్గ ప్రజలు, సీనియర్లు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నన్ను దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని చిన్న వయసు అయినప్పటికీ కూడా మీ అందరి సలహాలు, సూచనలు, సహాయం మేరకు నన్ను ముందుకు నడిపించి మన నియోజకవర్గాన్ని గెలిపించగలని మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను. ప్రస్తుతం మన నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయి. డమ్మీ మహిళలు పెట్టుకొని ఎమ్మెల్యేలుగా చేసుకొని కొన్ని కోట్ల రూపాయలు ఆర్జిస్తా ఉన్నాడు ఆయన. మన లోకల్ గా దొరికేటువంటి స్మగ్లింగ్, ఎర్రచందనం దుంగలు, ఇసుక దోపిడీ, మైనింగ్ మాఫియా, ఇలాంటి ఎన్నో వగైరా మాఫియాలు చేస్తూ మన యొక్క రంపచోడవరం నియోజకవర్గాన్ని చాలా దారుణంగా నాశనం చేస్తా ఉన్నాడు. ఈ గిరిజనుల యొక్క రాయితులను కూడా మోసం చేస్తా ఉన్నాడు. గిరిజనేతరులు కూడా ఇళ్ళు మీ పక్క గృహాలు కట్టిస్తానని మోసం చేశాడు ఆ ఎలక్షన్ టైంలో. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా ఈ యొక్క ఈ సైకోలు అందరికీ కూడా బుద్ధి చెప్పేలాగా నేను ఖచ్చితంగా పనిచేస్తాను. నేను ఒకదైనా కాదు, నాతో పాటు మీ అందరి సహాయ సహకారాలు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా కలిసిగట్టుగా పనిచేయాలని, అదేవిధంగా మనందరం కూడా నియోజకవర్గానికి అభివృద్ధికి, అదేవిధంగా
మన ప్రాంతాన్ని కూడా సురక్షితంగా ఉంచుకోవడానికి మీ అందరు కూడా సహకరించగలరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ జనసేన టీడీపీ తెలుగు బీజేపీ కలిపి క్యాబినెట్ నిర్ణయించారు. అది ఎక్కడైనా సరే ఉన్న ఆశావులు ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. మరి తప్పనిసరిగా ఈ మూడు కలిసి ఒకరు త్యాగం చేయాలని అవసరం ఉంది, త్యాగం చేయాలి. అలాగే ఇక్కడ ఈ అమ్మాయికి ఇచ్చినట్టుగా ఈయన రేసులో ఉన్నాడు, కానీ అవకాశం ఈ అమ్మాయికి వచ్చింది కాబట్టి ఈయన కూడా ఉంటే తగ్గించే బాధ్యత తీసుకోవాలి. అలాగే కార్యకర్తలు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మీరు మీ సమస్యలు ఏదున్నా మాకు తెలియపరచవచ్చు, కానీ టిక్కెట్లు పైన ఆదేశాలు ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి ఇస్తే వారు అందరం శిరస్సు వంచి మనం పార్టీకి పై కట్టుబడి పనిచేయాలని సిద్ధాంతాలు మన యాభై రూల్స్ ఉన్నాయి, కొన్ని సిస్టమ్స్ ఉన్నాయి మన పార్టీలో. సిస్టమ్ కట్టుబడి అందరూ కూడా మనం పదవి రావాలని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో ఎవరైతే నాయకులు ముఖ్య నాయకులు ఉన్నారో మరి రేపు ఎల్లుండి నేను ఈ మూడు రోజులు కూడా మీ తిరుగుతాను. 17 తారీఖు మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కోటకి నిజాలు చెప్తారు. ఈ అమ్మాయి సీరియస్ అని అయితే ఈరోజు మన రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితులు మన రాష్ట్రం ఎప్పుడూ లేని ఈ విధంగా చాలా దారుణంగా ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడం జరిగింది. ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది, ప్రజల ఆరోగ్యం, చదువు, ప్రాథమిక అవసరాలైన ఇవన్నీ కూడా తీవ్రస్థాయిలో దెబ్బతింటాయి. ఇప్పుడు ఈరోజు మన ఆర్థిక పరిస్థితి రీత్యా చూసుకుంటే సంవత్సరానికి 24,000 రూపాయలు ఒక్కొక్క సగటు పౌరుడి మీద భారం పడుతుంది. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రానికి తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ కూటమి చాలా అవసరం. ఈ కూటమి చాలా అవసరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.